भाजपा नायकुलु डाक्टर पाल्वाई हरीश बाबू चेपेट्टिन भारतीय जनता पार्टी प्राणहित जलसाधन पादयात्र सिर्पूर मंडलम टोंकिनी ग्रामंलो मुगिसिंदी। 2008వ సంవత్సరం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తుమిడిహట్టి వద్ద తుమిడిహట్టి మీకు అందరికీ తెలుసు తుమిడిహట్టి వద్ద ఇదే వార్తా నది ఎనక కనిపించే పెంగంగా అని మనం ఏదైతే అంటామో ఆ వార్తా నది అటు ఆస్తి ఆలపల్లి నుంచి వచ్చే బైంగంగా నది ఈ రెండు రోజుల సంగమం తోటి తుమిడిహట్టి వద్ద సంగమంగా ఏర్పడి మన ప్రాణహిత నది ఉద్భవిస్తుంది ఇది కాళేశ్వరం దగ్గర పోయి సంగమిస్తుంది గోదావరిలో కలుస్తుంది మరి ఇవాల పరిస్థితి ఏంది అంటే తుమిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇవాల కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సొంత రాష్ట్రంలోనే మనకు ఎంత అన్యాయం జరిగిందంటే మనకు సుక్క నీరు వస్తలేదు మన నీరు మొత్తం దక్షిణ తెలంగాణకు గజ్వేలుకు సిద్దిపేటకు సిరిసిల్లకు తరలించుకోపోయిండు దొంగలాగా మరి దానికి కారణమేందంటే తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని వెనకబడ్డ ప్రాంతాల మీద ఆయనకు వివక్ష ఆయన కోపం కాబట్టి మనకు చుక్క నీరు ఇయలే ఇవాల కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టు కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ మరియు బస్వాపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న 50 టిఎంసీల నీళ్ళు ఏవైతే ఉన్నాయో అట్లా ఉత్తర తెలంగాణకు సిగలో గంగలాగా ఈ నది ప్రవహిస్తుంది కోనేరు కోనప్ప ఒక మాట మాత్రం కూడా మాట్లాడలే అసెంబ్లీలో ఆయనకు అర్హత లేదా విషయ పరిజ్ఞానం లేదా అంటే అన్నీ ఉన్నాయి ఆ రోజు 2008లో ఆ రోజు ప్రాజెక్ట్ శంకుస్థాపన అప్పుడు ఈ 10 చదివిన వ్యక్తి ఇవాల ఆ రోజు ఇంజనీర్ అవతారం ఎత్తాడు ఇంజనీర్ లాగా కట్టబట్టిండు ఆ నక్ష చూపెట్టి ఓ నీళ్లు గీడ గీడ వారుతాయి గీ నుంచి గీడి కత్తాయి కరిచెల్లి గీడ ఉన్నది తుమిడిహట్టి గీడ ఉన్నది కొంచెమల్లి చవట చవట అని నీకు గుర్తు చేయదలుచుకున్నాం అవునా మరి ఇవాళ కోనేరు కోనప్ప అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మాయమాటలు చెప్తాడు ఈ టోంకిని గ్రామం తోటి పాల్వాయి పురుషోత్తమ రావు గారికి పాల్వాయి రాజలక్ష్మి గారికి గొప్ప అనుబంధం ఉన్నది అవునా ఈ ఎర్రగున ఇళ్ళు ఏవైతే కనిపిస్తున్నాయో ఆర కులస్తులై బీసీలై అటు ఎస్సీలై ఇదంతా ఆ రోజు ఎర్రగున ఇచ్చింది పాల్వాయి పురుషోత్తమ రావు గారు పాల్వాయి రాజలక్ష్మి గారు అవునా అవునా 30 ఏళ్ళుగా మీకు నీడ కల్పించేది అదే ఎర్రగున ఆ ఎర్రగున వలుగుతే ఏం చేస్తారు తాడిపత్రి కప్పుకుంటారు పైసలు ఉన్నోళ్ళు ఆ గూన తీసేసి రేకులు కప్పుకుంటారు అవునా